Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో సరికొత్త రాజకీయం. జగన్ తెలివే తెలివి. తెలివి ఒక్కడి సొత్తు కాదు అని వెనుకటికి ఒక సామెత ఉండేది. తాను ఇంద్రుడు చంద్రుడు అని అనుకూల మీడియా చేత కీర్తింపజేసుకున్న చంద్రబాబు సైతం జగన్ రాజకీయ మేధస్సును చూసి ఆశ్చర్యపోతున్న పరిస్థితి. తాను ఒక్కడు సీఎంగా ఉండాలని, అందరూ తన చుట్టూ తిరగాలని చంద్రబాబు అనుకున్నాడు. అందుకే ఆయన కుర్చీకే నేతలు చివరికి అసలు పెట్టేశారు. 2019 ఎన్నికల్లో మనస్ఫూర్తిగా పనిచేయకపోవడంతో టీడీపీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అదే జగన్ అందరికీ పదవులు అంటూ రాజకీయ కార్యకర్తలకు వరుసబెట్టి పందేరాలు అందిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక కార్యకర్తలకు పదవులు దండిగా ఇస్తున్నారు. ఆ మధ్యన బీసీలకు కులానుకో కార్పొరేషన్ అంటూ వందల కొద్ది పదవులు పంచిన జగన్ ఇప్పుడు స్థానిక ఎన్నికలలో సైతం పదవులను ఎక్కువగా ఎలా పంచవచ్చునో అమలు చేసి చూపిస్తున్నారు. సాధారణంగా మున్సిపాలిటీకి ఒక వైస్ చైర్మన్ ఉంటారు, అలాగే కార్పొరేషన్కి ఒక డిప్యూటీ మేయర్ ఉంటారు. కానీ జగన్ మాత్రం వాటిని రెండుగా చేశారు. దీనివల్ల అటు రాజకీయంగా లాభం దక్కుతుంది, ఇటు సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేసినట్లు అవుతుంది. దీంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పుడు లోకల్ బాడీస్లో ఇద్దరు డెప్యూటీలు అంటూ జగన్ సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. ఇక మేయర్లు, చైర్పర్సన్ పదవులకు కూడా 2.5 ఏళ్ల కాల పరిమితిని విధించారు. అంటే 5 ఏళ్ల టర్మ్లో ఇద్దరు ఉన్నతమైన కుర్చీలో కూర్చుంటారన్నమాట. అదేవిధంగా 4 డెప్యూటీలకు ఛాన్స్ వస్తుంది. ఇలా అన్ని వర్గాలకు సామాజిక పరంగా అవకాశం దక్కుతుంది. మరోవైపు చూస్తే రాష్ట్ర మంత్రివర్గానికి కూడా జగన్ ఇదే ఫార్ములాను అనుసరించారు. దీనివల్ల ఎక్కువ మందికి పదవులు దక్కడమే కాకుండా అధినాయకుడు కూడా తమ పట్ల అభిమానం చూపించాడన్న ఆలోచన కూడా అటు పార్టీలోని నాయకులకు ఇటు కేడర్కి కలుగుతుంది. మొత్తం మీద చూస్తూ ఉంటే జగన్ తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల రాజకీయంగా వైసీపీ మరింతగా పటిష్టమవుతుంది అంటున్నారు. ఇక చంద్రబాబు తన హయాంలో లోకల్ బాడీస్కి ఎన్నికలు ఒకే ఒకసారి నిర్వహించారు. అది కూడా 1999 మాత్రమే. 2014 చేతిలో అధికారాన్ని పెట్టుకుని కూడా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. ఇక నామినేటెడ్ పదవుల పంపిణీ దగ్గరకు వచ్చేసరికి అనేక కూడికలు, తీసివేతలు వంటివి చూసుకుని చంద్రబాబు ఎప్పటికప్పుడు జాబితాలను పక్కన పెట్టేశారన్నది తెలిసిందే. దాంతో ఆయన హయాంలో కేడర్, పదవుల కోసం పడిగాపులు పడి చివరికి 2019 ఎన్నికల వేళ కాడే వదిలేసింది. మరి జగన్ వయస్సులో, రాజకీయ అనుభవంలో చిన్నైనా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగానే చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా ఆయన్ని ఫాలో కావాల్సిందే అంటే అందులో తప్పేముంది అంటున్నారు.